ముందస్తు ఎన్నికలతో తెలంగాణపై కేసీఆర్ 3,200 కోట్ల అదనపు భారం మోపాడని గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి మండిపడ్డారు. మనహరాబాద్ మండలం కొండాపూర్ కూచారం గ్రామాలలో పర్యటించిన ఆయనకు పార్టీ నాయకులు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన సుమారు 150 మంది కార్యకర్తలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇవాళ కొత్తగా ఎలక్షన్ రావడం వల్ల 3,200 కోట్లు ప్రజల మీద భారం పడుతుంది. ఇంకొక 9 మాసాల తర్వాత ఎలక్షన్లు పెట్టుకుంటే పార్లమెంటు అసెంబ్లీ 2 ఎలక్షన్లు కలిసి వస్తే ఆ భారం కేంద్ర ప్రభుత్వం వస్తుంది. ఇవాళ కావాలని చెప్పి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎలక్షన్లు తీసుకొచ్చి 3,200 కోట్ల భారం మన తెలంగాణ ప్రజల మీద వేసిండ్రు. అందుకే ఇవాళ ప్రతిపక్షాలన్నీ ఏకం కావాల్సినటువంటి అవసరం వచ్చింది. ఎందుకు ఏకం కావాల్సి వచ్చింది? తెలంగాణ ఉద్యమాలలో చెప్పినటువంటి మాటలు, తెలంగాణ ఎలక్షన్లలో మేనిఫెస్టోలో పెట్టినటువంటి మాటలు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రతి దళితుడికి 3 ఎకరాల పొలం ఇస్తా, ఆంధ్ర ముఖ్యమంత్రులు ఇవ్వలేదు, నేను ప్రతి దళితుడికి 3 ఎకరాల పొలం ఇస్తా అని చెప్పి గట్టిగా మాట్లాడిండు. ఆ రోజు దళితులు అనుకున్నారు మన తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యిండు, మన తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఈ దళితుడికి 3 ఎకరాల పొలం వస్తుందంటే అన్ని మరిచిపోయిండ్రు. కాంగ్రెస్ ని మరిచిండు, తెలుగుదేశం మరిచిండు, సిపిఐ మరిచి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఓటేస్తే ముఖ్యమంత్రి అయ్యిండు. మరి ఎంతమంది కూచారం గ్రామంలో ఉన్నటువంటి దళితులకు 3 ఎకరాల పొలం ఇచ్చిండో మా దళిత తమ్ముళ్ళని అడుగుతున్నా.